వేములవాడ రాజన్న ఆలయంలో వినాయక విగ్రహం దగ్గర ఆలయ మాజీ చైర్మన్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, పట్టణ ఉపాధ్యక్షులు వస్తాది కృష్ణ తదితరులు ఉన్నారు. వినాయక చవితి పరదిన సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పార్వతి పరమేశ్వరుణ్ణి ఆ వినాయకుణ్ణి దర్శించుకొని లోక కళ్యాణం జరగాలి, లోక శాంతి జరగాలని చెప్పని ప్రత్యేకంగా పూజలు చేసే క్రమంలో సోమవారిని అమ్మవారిని వేడుకోవడం జరిగింది. ఈ వినాయక చవితి నవరాత్రోత్సవ సందర్భంగా నేటి నుంచి ప్రారంభమయ్యేటువంటి స్వామివారి కార్యక్రమాలు భక్తి భావంతో క్రమశిక్షణతో బ్రాహ్మణోత్తములు చెప్పినటువంటి విధంగా పూజలు కామింపజేస్తూ ఈ 9 రోజులు కూడా రోజొక్క రకమైనటువంటి పూజలు చేస్తూ ఆ స్వామివారి అనుగ్రహానికి మరి ప్రీతి పాత్రలు అవుతూ ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆయుర్వేదంతో ఐశ్వర్యంతోటి ముందుకు సాగాలని, సకాలంలో చక్కటి వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, ప్రతి ఒక్క కుటుంబానికి ఈ వినాయక నవరాత్రి సందర్భంగా ఆ స్వామివారు మరి ఆశీస్సులు అందజేయాలని చెప్పండి. మన దైనందిన కార్యక్రమాలలో ఏ పూజా కార్యక్రమాన్ని చేసినప్పుడు కూడా ముందుగా విఘ్నేశ్వరుడికి ఆదినాయకుడికి ప్రథమ పూజ చేసిన తర్వాతనే మరి వేరే కార్యక్రమాలని వేరే పూజలు చేసేటువంటి ఆనవాయితీలో భాగంగా మరి ఇప్పుడు నవరాత్రి ఉత్సవాలు వినాయకుని నేటి నుంచి ప్రారంభం కావడం సంతోషకరం. అంగరంగ వైభవంగా ఆయా గ్రామాల్లో వాడలలో గ్రామాలున్నటువంటి భక్తులు యువకులు ఆయా గ్రామ పెద్దల సహకారంతో వినాయకుల ప్రతిమను మంటపాలను ఏర్పాటు చేసుకొని చేసేటువంటి కార్యక్రమాన్ని మరి ప్రభుత్వ పెద్దలు కానీ పోలీస్ శాఖ వారు చెప్పినటువంటి నియమ నిబంధనలకు లోబడి నిమజ్జనోత్సవ సందర్భం కూడా ఎలాంటి ఘర్షణాత్మకమైన వాతావరణం కాకుండా భక్తి భావంతో మరి క్రమశిక్షణతో నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పుకోవడం సందర్భంగా ఆయా నిర్వాహకులకు మరి నా యొక్క విజ్ఞప్తిని సందర్భంగానే తెలియజేస్తూ ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబానికి అందాలని చెప్పి సందర్భంగా ప్రార్థన చేస్తూ ఈరోజు దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో కూడా అమ్మవారిని స్వామివారిని ఇక్కడ వినాయకుడిని ఏదైతే ప్రతిమ నెలకొల్పారో అక్కడ కూడా ఆ మంటపంలో కూడా ఆ స్వామివారిని కోరడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీ సంపూర్ణ ఆశీస్సు అందజేయాలని చెప్పని, అందరూ కూడా బాగుండాలని చెప్పని స్వామివారిని అమ్మవారిని సందర్భంగా వేడుకోవడం జరిగిందన్నమాట తెలియజేస్తూ మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను.